తెగదు తెగదు రన్న కేంద్ర వాడే పెద్ద ఫలితం లేదు లేదు రేపన్నో నమ్మకం లేదు రాష్ట్రం బుక్కలు చేసిన పెద్దలు పక్కకు పోయేరా కోరుకుంటున్నాను. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 రోజుల నుంచి కేంద్ర రాష్ట ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా నిరాహార దీక్షలు చేసింది, రియల్ నిరాహార దీక్షలు చేసింది. వంట వార్పు కార్యక్రమాలు అయితేనేమి, రోడ్డు దిగ్బంధం కార్యక్రమాలు అయితేనేమి, అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థల సంబంధించినటువంటి మరి ఆఫీసులు అయితేనేమి అన్నింటినీ ముట్టడించడం జరిగింది. పూర్తి స్థాయిలో మేము చేస్తున్నటువంటి ఈ పోరాటాలకు ప్రజల మద్దతు అవసరము. ఎందుకంటే ప్రజా సమస్య, అందరికి ఉపయోగపడే సమస్య కాబట్టి దీనికి దయచేసి అందరూ మద్దతు ప్రకటించాలి. కొత్తగా ఈ మధ్య నరేంద్ర మోడీ కూడా దీక్ష చేశాడు. ఎట్లా ఉందంటే పేషెంట్ నుంచి చంపేసి డాక్టర్ దీక్ష చేసినట్టుంది. ఆయన నుంచి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు రేపు ఆయన బర్త్డే రోజు ఆయన దీక్ష చేస్తున్నాడంట. వీళ్ళందరూ ఎట్లున్నారంటే వాళ్ళే అన్యాయం చేస్తారు, మళ్ళీ వాళ్ళే పోరాటం చేస్తారు. ఈ విధమైనటువంటి రాష్ట్రంలోని కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉండడం వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఈ విధంగా దిగజారిపోయిందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో ఇంకా మన కమ్యూనిస్ట్ నాయకులు చెన్నై సార్ ఉన్నారు, వారిని కూడా ఈ బంధును ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుకుంటున్నాము.